महास्वनः इति 41 नाम। अखिल जीवानिकाय मंदनवरतमु निखिल भाषल रूपमुल निगमचयमु नी प्रकारमुले गान नीदुनामम मगु महास्वनुडनुचु दिव्यंबुगानु। वेदवाकुलु संचयमु समस्त जीवराशुल भाषलु विष्णु रूपमुले गनुक आयनकु शब्दराशि रूपकुडुगा महास्वन पदमु सार्थकमु। वेदमनु पेर पेद्द स्वनमु అనగా నాదముగా ప్రకటమైనది పరమాత్మయే గనుక మహాస్వన పదము సహస్రనామములోనిది అని శంకర భాష్యము వ్యాఖ్యానము చేసినది। అనాది నిధనః ఇది 42 నామం। ఆది అంతము గలుగుని అఖిల జగములాది అంతము లేకుండనౌర నీవాది నీవ ఆది పురుషుడవగుచు ననాది నిధన సంజనందితి వయ్య ఓ చక్రధారి। ఆది అనగా జన్మ, నిధనమనగా వినాశం, ఈ రెండును లేనివాడు గనుక అనాది నిధనుడను సంజ్ఞ సార్థకమని శంకర భాష్యము చెప్పినది। ధాత ఇది 43 నామం। జగతి ధారణ పోషణల్ సలుపు నీవు ధాతగా చెప్పబడితి పితామహుండు నామ మాత్రమ నీకు సంతానమగుట నామధేయంబు వడసి విన్నానమునకు। ధాత్వర్థము ప్రకారము బ్రహ్మాండములను ధారణ పోషణలు చేయు విష్ణువే ధాత। ముఖ్యార్థముగా ధాతృ శబ్దము అతన్నే చెప్పును। ఆత్మావై పుత్రనామాసి అన్నారు గనుక ఆ శబ్దము బ్రహ్మదేవుని కూడా చెప్పుచున్నది। అనంతుడు శేషాహి మొదలైన వారి రూపములతో విశ్వమును భరించువాడని శంకర భాష్యము చెప్పినది। విధాత ఇది 44 నామం। కర్మ ఫల విధాత కాన నీవే గాన నిన్ను విధాత ఎనుట నిజము సుమ్ము విధి విధాత బ్రహ్మ విష్ణు రూపుడుగాన తగును నాతనికి విధాతృపదము। కర్మఫల విధాత పరమాత్మయే గనుక విధాత అనగా విష్ణుదేవుడే, విధి విధానకర్తయు బ్రహ్మదేవుడు గనక అతనికి ఈ నామం। నిఘంటువులో చలామణి అయినది, అయితే ఆ చతుర్ముఖ బ్రహ్మయు పరమాత్మయే గనుక వాస్తవముగా విధాత నామం నారాయణునిదే। కర్మలను వాని ఫలములను విధించువాడు అనగా కర్త అయినవాడు విధాత అని శంకర భాష్యము చెప్పినది। ధాతురుత్తమః ఇది 45 నామం। ధాత పెద్ద కొడుకు తలుప నీకగుగాన ధాతురుత్తముడవు ధన్యుడవును పెద్ద కొడుకు మాట వద్దనంగల నిన్ను తలచుచుంద్రు జనులు తప్పనిసరిగా తప్పనిసరి। ధాత అనగా చతుర్ముఖ బ్రహ్మ, ఆయన సృష్టికర్త అతనికంటే ఉత్తముడు గనుక పరమాత్మ ధాతురుత్తముడు అని చెప్పబడినాడు। విధి రాసిన వ్రాతను తుడిచిపెట్టగల దిట్ట అతడు గనుక అతనినే భక్తులు శరణ పొందుట సహజం। కార్యాకారణ ప్రపంచమును ధారణ చేయుట చేత
సమస్తమైన ఉత్కృష్ట పదార్థముల్లో అత్యంత శ్రేష్ఠుడైన కారణముగాను ఉత్తముడును అవుడుచే ధాతురుత్తమ అను పదము సార్థకమని భాష్యము వ్యాఖ్యానించుచున్నది. Thank you.